డ్రైవ్, నేను మీ పవన్ కృష్ణమూర్తి. సో పవన్ కళ్యాణ్ గారి వారాహి, ఆపరేషన్ వారాహి అనేది స్టార్ట్ అయింది. ఈ రథయాత్రని రాజకీయ విప్లవ శంఖారావంగా జనసేన పార్టీ నేత నాగబాబు గారు కూడా పేర్కొంటున్నారు. అలాగే ఇది వ్యూహాత్మకంగానే చేస్తున్నటువంటి యాత్ర, అది లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? బీజేపీ ఇచ్చినటువంటి ఒక రోడ్ మ్యాప్ తోటి ఇచ్చేస్తున్నారా ఇంకోట అన్నటువంటి దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కోసం భూమి పూజ చేసి అక్కడ యాగం కూడా చేయడం జరిగింది. గణపతి యాగం చాలా సాంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా నిష్ఠగా చేయడం అనేది శుభ పరిణామం. నిజంగా సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళంటే అందరూ గౌరవిస్తాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిజంగా ఎక్కడ ఒక మైనస్ పాయింట్ అనేది లేకుండా చేశారు. అయితే రాజకీయంగా ఇటీవల పెరిగినటువంటి హీట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా అమిత్ షా వచ్చి, లేదు జేపీ నడ్డా వచ్చి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు, అలాగే జనసేన చేసిన ఆరోపణల్ని ఒప్పుకుంటున్నట్టే భారతీయ జనతా పార్టీ చెప్పడం, వాళ్ళు కూడా మాట్లాడడం అనేది రాష్ట్రానికి ఒక మంచి పరిణామం అంటున్న చాలామందితో పాటుగా, లేదు ఇదంతా వైఎస్ఆర్సీపీ బీజేపీ కలిసే చేస్తున్నాయి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని మళ్ళీ అలాగే ఉంచాలి అని, మళ్ళీ ఆయన గెలవాలి అని బీజేపీ కూడా వ్యూహాత్మకంగా కోరుకుంటూ తెర వెనక ఏదో చేస్తోంది, పైకి మాత్రం ఇలాగ మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం, ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావడమే పరమావధిగా ఇవన్నీ కూడా చేస్తున్నారు, అందులోనూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి. ఇక జన సైనికులు అయితే మళ్ళీ పవనే సీఎం కావాలి అన్నట్టుగా వ్యాఖ్యానాలు ఇవన్నీ చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, నాకు పదవులతో పని లేదు, పదవులు కాకుండా రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమం అనేవి నడవాలి, అంతే తప్ప ఏదో పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, మిగతా వాళ్ళందరినీ తొక్కేస్తున్నాం అన్నట్టుగా ఉండకూడదు, ఏకపక్షంగా అసలు ఉండకూడదు. ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనికి ఉపేక్షించేది లేదు, దానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వడానికి నేను సిద్ధంగా లేను అని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. సో అసలు ఇప్పుడు వారాహి యాత్ర ఎక్కడదాకా సాగుతుంది, దీనివల్ల జరగబోయేటువంటి డెవలప్మెంట్స్ కొత్తగా ఏముంటాయి, అలాగే పొత్తులకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీకి ఇటు టీడీపీకి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటారు, ఇవన్నీ కూడా ఈ డిబేట్ లో తెలుసుకుందాం. మనతో ఉన్నారు జనసేన నేత రాయపూడి వేణు గారు. నమస్కారం సార్. సో వేణు గారు, ఇవాళ ఎలా జరిగింది కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేసింది, అలాగే వారాహి సంబంధించి యాత్ర మొత్తం 14 రోజుల పాటు జరగబోతోంది, దాంట్లో మీరు తీసుకునేటువంటి రెజల్యూషన్స్ ఏంటి వేణు గారు? ఒక్కసారి మీది కనెక్షన్ చెక్ చేసుకుంటారా వేణు గారు, ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతుంది కంప్లీట్ గా, మీ వీడియో కూడా ఆన్ అవ్వట్లేదు, ఒక్కసారి చూస్తారా? నాది క్లారిటీ ఉందండి మీకు? ఐ థింక్ కనెక్షన్ కట్ అయినట్టుంది, మళ్ళీ జాయిన్ అవుతారు. అయితే ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి పాయింట్లు ఏంటంటే, అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది పైసా కూడా అప్పు చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని అనేది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చూసినప్పుడు ఇది సాధ్యమా అన్నట్టుగానే ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఎటువంటి ఆలోచన ఉంది, దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఆయన ఎలా వేసుకున్నారు, ఒకళ్ళ నిజంగానే అధికారంలోకి వస్తే పైసా కూడా అప్పు చేయకుండా ఏ విధంగా చెల్లించాల్సినటువంటివన్నీ చెల్లిస్తూ, ఇంకొక పక్కన సంక్షేమం చేస్తూ, ఇంకొక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి, రాజధాని నిర్మాణం కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ ఎలా చేస్తారు అన్న అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి. దాని మీద క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం త్వరలో ఉండొచ్చేమో. అలాగే గతంలో రాజశామలా యాగం చేసి ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ఇప్పుడు గణపతి యాగం చేశారు, అందుకోసమే ఈ యాగం చేశారా, ముఖ్యమంత్రి అవ్వడం కోసమే చేశారా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. దీని మీద జనసేన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. అలాగే ఏపీని ఆదుకునే సామర్థ్యం కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది అంటూ నాగబాబు గారు మాట్లాడడం అనేది ఏది బేస్ చేసుకుని ఆయన మాట్లాడారు అంటే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ నిబద్ధతని ఎవరు ప్రశ్నించట్లేదు, ఇక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే ఆయనకు సంబంధించి చేస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీ మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆయనే క్లారిటీ ఇచ్చేసిన తర్వాత, ఎందుకంటే మీడియాలో వచ్చినటువంటివి, కొంతమంది చెప్పినటువంటివి విని మేము ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది, బట్ అది కూడా తప్పే, దాన్ని మేము ఉపసంహరించుకుంటున్నాము, బట్ కొన్ని కొన్ని అవకతవకాలు ఏవైతే జరిగాయో వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుని ఉండాల్సింది అన్నటువంటి సూచన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్దానంలో కిడ్నీ సమస్యకు సంబంధించి ఆయన చెప్పగానే అప్పట్లో నారా లోకేష్ ఏ విధంగా అక్కడ ప్లాంట్ నెలకొల్పడం ఇవన్నీ చేశారు, ఇవన్నీ కూడా తెలిసిందే. సో ఇద్దరికీ ఎక్కడో ఒక
పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కాకుండా రాష్ట్రానికి ఏదో చేయాలి అన్నటువంటి ఒక తలంపుతో అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, రెండు ఉన్నాయి. కానీ కొంతమంది చేస్తున్నటువంటిది అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఒక కోటరీ ఉంటుంది అని చెప్పి ఇప్పటికీ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా ఒక రకమైనటువంటి కోటరీ ఉంటుంది జనసేనలో, అందుకే కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. పొత్తు గురించి కావచ్చు లేదంటే మిగతా విషయాల మీద కావచ్చు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తారు అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. ఏదేమైనప్పటికీ ఇది బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ కింద తీసుకోవాలా, లేదు అంటే పవన్ కళ్యాణ్ తనంతటా తానే నిశ్చయించుకున్నటువంటి రోడ్ మ్యాప్ కింద తీసుకోవాలా? నా అభిప్రాయం చెప్పాలంటే ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ తనంతటా తాను తీసుకునే నిర్ణయమే. వారాహి యాత్ర కావచ్చు లేదంటే రాజకీయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు. ఎందుకంటే బీజేపీ ఆయనకి సపోర్ట్గా ఇప్పటి వరకు కేవలం ఏదో పొత్తులో ఉన్నారు, పొత్తు ధర్మం మేము జనసేన పొత్తులో ఇప్పటికీ ఉంటామని పైకి చెప్తున్నారు తప్పితే వాస్తవంగా జరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అటు వైఎస్ఆర్సీపీకి బీజేపీకి మధ్యలోనే నడుస్తున్నాయి. 4 సంవత్సరాల 3 నెలల కాలం పాటు ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా వాళ్ళకి అన్ని విధాలుగా అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించింది అని పైకి పేరు చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు, ఏ వ్యవస్థనైనా సరే ఎలాగైనా సరే మొత్తం మూలాల నుంచి కరిపేయాలి అన్నటువంటి ఒక దీంతో ఇప్పటివరకు నడిచింది. ఎందుకంటే కోర్టు కేసులు చూస్తున్నాం, రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించి ఎన్నిసార్లు హైకోర్టు అయితే హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి ముట్టకాయలు తినొచ్చిందో ఈ ప్రభుత్వం. అలాగే ఎంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా కోర్టు చేత మాట్లాడాల్సి వచ్చింది, అలాగే శిక్షలు అనుభవించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చూసాం. రైట్, ఇక ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి రాయపాటి అరుణ్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అరుణ్ గారు. నమస్తే అండి. సో ఏంటి, ఎలా జరిగింది ఇవాళ కార్యక్రమం? చక్కగా గణపతి హోమం చేశారు, కేంద్ర కార్యాలయం పూర్తిగా ఇక మంగళగిరి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు వారాహి తోటి ఎలా మొదలవబోతోంది జనసేన? అవునండి, తప్పకుండా ఎలక్షన్ అనేది ముందస్తుగా వచ్చినా లేదంటే 2024లో వచ్చినా సరే సన్నద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ అన్ని రకాలుగా. ప్రతి ఒక్కళ్ళు ఆపోజిట్ పార్టీలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే అండి, సెంట్రల్ ఆఫీస్ అనేది హైదరాబాద్ లో ఉంది, పక్క రాష్ట్రంలో ఉంటున్నారు, ఇలాంటి ఎన్నో మాటలను ఎదుర్కొంటూ ఉన్నాం. మేము ప్రజలకు ఎంత సేవ చేస్తున్నప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఇట్లాంటి మాటలు పడాల్సిన అవసరం అయితే ఇప్పటివరకు వస్తుండింది. వాటన్నింటినీ ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో, అలాగే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకులకి అధిష్టానం అప్పుడు అందుబాటులో ఉండాలని ఒక ఉద్దేశంతో కేంద్ర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర కార్యాలయాన్ని ఎక్స్టెండ్ చేస్తూ బయట కొత్త భవనానికి వాళ్ళ భూమి పూజ జరిగింది. సాక్షాత్ మా అధ్యక్షుల వారే వేద మంత్రోచ్చారణ మధ్య ఈ రోజు భూమి పూజ చేశారు, అది సత్వరంగా పూర్తి చేసుకొని, అలాగే వారాహి కూడా అంతే దిగ్విజయంగా ముందుకు జరగాలని చెప్పేసి వారాహి అమ్మవారికి కూడా దేవి పూజ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఏంటంటే మొత్తం అంతా కంప్లీట్ గా ఎలక్షన్ 2024 విజయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఆధ్యాత్మిక చింతనతో ఈ రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందండి. కళ్యాణ్ గారు ఎప్పుడో మొదటి నుంచి హిందూ మతానికి చాలా మర్యాద ఇస్తారు, ఆయన మతాన్ని ఆయన ఎంత గౌరవిస్తారు, పక్క మతాలను కూడా అంతే గౌరవిస్తారు, మనకు తెలిసిన విషయమే. ఆయన పుట్టుకతో హిందువు కాబట్టి ఆయన పూజిస్తున్న అమ్మవారిని, ఆయన పూజిస్తున్న దేవతను ఈ రోజు స్మరించుకొని రేపు కూడా సేమ్ ఇదే ఆధ్యాత్మిక చింతనతో రేపు కూడా మంగళగిరి ఆఫీస్ లో పూజలు ఉన్నాయి కొన్ని. అవి తర్వాత రేపు సాయంత్రం బయలుదేరి అన్నవరం వెళ్ళి ఎల్లుండి వారానికి సంబంధించిన పూజ బహిరంగ సభ వీటన్నింటికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయండి. సో ఇప్పుడు చేసేది అంతా కూడా సీఎం అవ్వడానికేనా ఈ యాగాలు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఒకటండి, యాగాలు చేసిన వాళ్ళందరూ సీఎంలు అవ్వరు, సీఎం అయిన వాళ్ళందరూ యాగాలు చేసి అవ్వరండి. భగవంతుడి అనుగ్రహంతో పాటు ప్రజాబలం కూడా కూడగట్టుకోవడానికి ఇది ఒక పాజిటివ్ వైబ్ అంటే, ఆయనకున్న నమ్మకాన్ని ఇంకొంచెం బలంగా ఆయనకు ఆయన బలపడడానికి చేసుకుంటున్న ఒక కార్యక్రమం, ఒక క్రతువు ఇది. దీని ద్వారా సీఎం అవుతారని చెప్పేసి ఎవరు అనుకోరు. ఎవరన్నా ఇంకా ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేయడం తప్ప దానివల్ల ఉపయోగం ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేనకు కానీ లేదండి. ఖచ్చితంగా ఇది కేవలం ఆయన నమ్మకాన్ని, ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక చింతల్ని కొంచెం బలపరచుకోవడానికి మాత్రమే ఒక కారణం అండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం, పురాణాల ప్రకారం రాజు అనే వ్యక్తి చేసే యాగాలు రాజ్యం సుభిక్షంగా ఉండడానికి దోహదపడతాయని చెప్పేసి మనం పురాణాల నుంచి చదువుకొని ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం చాతుర్మాస్య దీక్ష తీసుకున్నా, ఇప్పుడు కూడా ఈ యాగాలు ఇవి చేస్తూ ఉన్నా సరే రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి యాగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి, ప్రశాంతంగా ఇంట్లో ఉంటే కడుపులో నీళ్ళు కదలకుండా లగ్జరీ లైఫ్ అనుభవించే పరిస్థితి ఆయనది. కానీ వాళ్ళు రాష్ట్రం కోసం పోరాడుతూ ఉన్నారు, ఎన్నో మాటలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కేవలం ఈ రాష్ట్ర ప్రజల కోసమే, అలాగే అందులో భాగంగానే యాగం కూడా
ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంతో పాజిటివ్ వేవ్ తో ప్రజల్లోకి వెళ్లాలనే ఒక సదుద్దేశంతో చేసుకుంటున్నారండి. ఎస్, అయితే ఇటీవల మారినటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా చూసే ఉంటారు. అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు రాష్ట్రానికి వచ్చి సభలు పెట్టి మాట్లాడినటువంటి తీరు, అంటే జనసేన ముందు నుంచి ఏదైతే పోరాటం చేస్తుందో తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, దాడులు, వ్యవస్థల నిర్వీర్యం, వీటన్నిటి మీద ఇద్దరు కలిసి పోరాటం చేస్తూ వస్తున్నారు రెండు పార్టీల పరంగా. ఇప్పుడు మీరు చేసినటువంటి దాన్ని బీజేపీ ఒప్పుకున్నట్టుగా దీన్ని భావించవచ్చా, లేదు వైసీపీ బీజేపీ మళ్ళీ తెర వెనుక ఏదో మంతనాలతో ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఒకటండి, రాజకీయంలో ఎప్పుడు ఏ స్టెప్ ఎవరు వేస్తారు, ఎవరు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అది ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కువగా నెలకొని ఉంది. కానీ ఇప్పటి నుంచి అది ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే అండి, నాకు బీజేపీ అధిష్టానంతో సత్సంబంధాలే ఉన్నాయి, నా మీద మంచి అభిప్రాయం బీజేపీ అధిష్టానానికి ఉంది, ఈ రాష్ట్రం కోసం మంచి నిర్ణయం ఏదైనా నేను తీసుకుంటే బీజేపీ అధిష్టానం తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తుంది, నాకు మద్దతు ఇస్తుందని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ నిర్ణయం ఏదైనా సరే అధిష్టానం ఒప్పించుకునే బాధ్యత నాది, బీజేపీ అధిష్టానం ఒప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం ఇప్పటి వరకు అంటే తెర వెనుక రాజకీయం ఏదన్నా కానివ్వండి, వాళ్ళ తెర ముందు అమిత్ షా గారు ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన గురించి, ముఖ్యమంత్రి గారి పరిపాలన తీరు గురించి ఏ విధంగా ప్రస్తావించారో మనం చూస్తున్నాము. అది కూడా ఒక రాష్ట్రానికి 2024లో స్థాపించబోయే గవర్నమెంట్ ఎవరు ఏంటి అనే దానికి ఒక సంకేతంగానే మనం భావించుకోవచ్చండి. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు బీజేపీని రిక్వెస్ట్ చేశారు, మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి, రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు, దానికి పోరాటానికి నేను ముందుంటాను, మిగతా పక్షాలను కూడా కలుపుతాను, మీరు రోడ్ మ్యాప్ ఇవ్వడమే ఇంకా ఆలస్యం అని చెప్పి చాలా సార్లు ఆయన అడగడం జరిగింది. బట్ పిలిపించుకున్నప్పుడల్లా ఏం మాట్లాడారో కూడా ప్రజలకు తెలియనివ్వకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కార్యక్రమాల్లోనే ఉండేట్టుగా చూస్తూ ఇప్పటి వరకు రోడ్ మ్యాప్ కాదు కదా ఏది మాట్లాడలేదు, సడన్ గా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చాలా మంది అంటున్నారు, మీరే ఉంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని కలిసినా తను ఏ ఉద్దేశంతో కలిసాడో స్పష్టంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారండి. మన ముఖ్యమంత్రి గారి లాగా ఎప్పుడు వెళ్ళి వెంకటేశ్వర బొమ్మ ఇచ్చి చాలా కప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత సాక్షి పేపర్లో న్యూస్ రాలేదండి. ఆయన ఎప్పుడు కలిసినా సరే ఢిల్లీలో కేంద్రంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, పెట్టి సో ఈ రీజన్ తో నేను వచ్చాను, ఈ కారణంతో కలిశాను, పోలవరం గురించి కలిశాను, స్టీల్ ప్లాంట్ గురించి కలిశాను, లేదా మా రాజకీయ పొత్తుల గురించి కలిశాను, లేదంటే రాష్ట్ర గవర్నమెంట్ అమలు చేస్తున్న విధి విధానాలు అప్పటికప్పుడే యాక్టులు తీసుకురావడం, ప్రతిపక్షాలు నిర్బంధించడం ఇలాంటి వాటి గురించి కలిశానని చెప్పేసి క్లియర్ గా చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఈ పొత్తుల గురించి వాటి గురించి కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించలేదు. లాస్ట్ టైం మాత్రమే ఒకసారి వెళ్ళారు, అప్పుడు కూడా 2 రోజులు అక్కడ ఉన్న తర్వాత జాతీయ కార్యదర్శి గారిని అలాగే హోమ్ మినిస్టర్ గారిని నిర్మలా సీతారామన్ గారిని అన్ని విధాలుగా ఏ కారణాలతో కలిశారో కూడా చెప్పారు క్లియర్ గా. ఇప్పటి వరకు పొత్తుల విషయం మాట్లాడలేదు, కానీ ఆయన ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఏంటంటే పొత్తులకి ఒకవేళ నేను వెళ్ళాలి అనుకుంటే రాష్ట్రానికి ఏ పొత్తులతో మంచి జరుగుతుంది అనుకుంటున్నాను, ఆ పొత్తులను నేను కేంద్ర గవర్నమెంట్ ఒప్పించగలనని చెప్పారండి క్లియర్. అంటే దాని ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఆన్సర్ పాజిటివ్ గా ఉండబట్టే కదా ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్పగలిగారు. ఆ స్ట్రాంగ్నెస్ అనేది మన ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, జరగాల్సిన ప్రయోజనాల గురించి ఎప్పుడు మనం ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మనం వెళ్ళలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన నోటి నుంచి ప్రతిసారి మనం వింటూనే ఉన్నాం, 100% ఆయన చెప్తూనే ఉన్నారు నేను ఒప్పించగలను, నాకు నమ్మకం ఉంది, నాకు మర్యాద వాళ్ళు ఇస్తారు, నాకు నమ్మకాలని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అయితే ఇందాక దీనికి సంబంధించి నాగబాబు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటంటే రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేటువంటి ఆ కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఒక్క పైసా కూడా అప్పు తేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా పవన్ కళ్యాణ్ ఉంది అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 10 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అప్పు, దీంతో పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకళ్ళు అయినా సరే వచ్చేటువంటి ప్రభుత్వం పైసా కూడా అప్పు తేకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని నడపగలదు, దానికి మీరు ఏమన్నా ఒక పాయింట్ చెప్పగలరా? 100% అండి, రాష్ట్రంలో అవినీతి అనేది రాజకీయ నాయకులు చేసే అవినీతి అనేది ఎక్కువ ఉండడం మూలంగానే ప్రజా సంపద అనేది ప్రైవేట్ ఖజానాలకు వెళ్ళిపోతుంది. ప్రజా ఖజానా ఉపయోగించడం కన్నా కానీ ఇవి మనం రాష్ట్రంలో చూస్తున్న ఈ లిక్కర్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఎర్రమట్టి కానివ్వండి, ఇలా రకరకాల సోర్సెస్ లో ప్రజాధనం అనేది ప్రభుత్వ ఖజానాకు కాకుండా ప్రైవేట్ ఖజానాకు వెళ్ళిపోతుంది. అది కంట్రోల్ చేయగల ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రం, ఎందుకంటే ఈయన దగ్గర అవినీతి లేదు, ఈయన కింద గెలిచే ఏ నాయకులు కూడా ఆయన కమాండ్ చేయలేరు, మేము డబ్బు పెట్టి గెలిచాము, మాకు సంపాదించుకోవడానికి మాకు సోర్సెస్ కావాలి అని చెప్పేసి ఏ నాయకులు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిని కమాండ్ చేయలేరు. 100% ప్రజాధనాన్ని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే, ప్రజల వనరులను ప్రజల కోసం మాత్రమే ఉపయోగించి
ఏకైక వ్యక్తి, ఆ ఎబిలిటీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఆ ధైర్యంతో ఆయన చెప్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే అండి, రాష్ట్ర నలుమూల నుంచి ఉన్న సోర్సెస్ ఏంటి, ఏ వనరులు ఎక్కడ ఉన్నాయి, అక్కడ మనం ఎలాంటి ఉపాధి కల్పించగలము, ఏ పరిశ్రమ ఎక్కడ నెలకొల్పితే అక్కడ నుంచి రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుంది, రిటైల్ ఏ విధంగా చేయగలము, ఉత్పత్తి ఏ విధంగా చేయగలము, ఏ అంశంలో అని చెప్పేసి ఒక క్లియర్ విజన్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈ రాష్ట్రం పట్ల. ఆ విజన్ తో 100% ఆయన సక్సెస్ఫుల్ గా ఆయన చెప్పినట్లుగా అప్పులు తేకుండానే రాష్ట్రాన్ని నడపగలరని నమ్మకం మాకు కూడా ఉంది, ఆయన ఫాలో అయ్యే ఫాలోవర్స్. అదే ఆయన ధైర్యం కానీ మా ధైర్యం కానీ వాళ్ళ సొసైటీలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రావాలని యువత ఎదురు చూడటానికి కారణం కూడా అదేనండి. రైట్, థ్యాంక్ యూ అర్ణ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర రేపు అన్నవరం నుంచి మొదలవుతుంది, దాదాపు 14 రోజుల పాటు జరుగుతుంది. ఈ మధ్యలో సభలు సమావేశాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ 14 రోజుల తర్వాత మళ్ళీ మేబీ ఒక 2-3 రోజుల గ్యాప్, ఆ వారం రోజుల గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాత్ర జరుగుతుంది అనేది జనసేన వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అయితే ఎన్నికలకి ఇక 9 నెలల మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ యాత్రలు అనేవి, ముఖ్యంగా లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతుంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది వారాహి యాత్ర స్టార్ట్ అవుతుంది, అలాగే బాదురే బాదురు పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల పర్యటన కూడా చేస్తూ వస్తున్నారు, ఆయన కూడా బస్సు యాత్ర త్వరలోనే మొదలు పెట్టేటువంటి అవకాశం ఉందనే చెప్తున్నారు. సో ఓవరాల్ గా ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనిశ్చితి, అంటే ఒక రకమైన అనిశ్చితి అని చెప్పుకోవాలి, ముఖ్యంగా ఆర్థిక పరంగా వీళ్ళు దాస్తున్నటువంటి అనేక అంశాలు, ఒక పక్కన కేంద్రం ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అవకతవకలేని లేవు, అప్పుల్లో మేబీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ముందుకెళ్ళిందని ఒక రకమైనటువంటి రిపోర్టు, కాగ్ తోటి ఇంకొక రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తూనే ఇవాళ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ అవినీతి జరిగిపోతుంది, అక్రమాలు జరిగిపోతున్నాయి అనడం మరి కేంద్రం తప్పిదం కాదా? అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చి మేము అన్ని చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, 2,10,000 కోట్ల రూపాయలు అంటే ఒక ఫిగర్ చెప్తున్నారంటే ఓవరాల్ గా ఈ 4 ఏళ్లలో సంవత్సరానికి 8,00,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు, గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు సంక్షేమం కోసం అన్నటువంటి దాని లెక్కలు పూర్తిగా వీళ్ళు కూడా ఎక్కడ చెప్పట్లేదు. ఇంకా మాట్లాడితే అట్లీస్ట్ గత ప్రభుత్వంలో అటు అమరావతిలో తీసుకున్నా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా ఎక్కడెక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయి, వాటిని టెంపరీ అన్నారా ఇంకొకటి అన్నారా అనేది పక్కన పెడితే కనిపిస్తున్నాయి కళ్ళ ఎదురకుండా. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత పులివెందుల్లో ఒక బస్టాండ్ ఏమన్నా అంటేనేమో నాడు నేడులో మేము పెయింట్లు వేసామని, టిడ్కో ఇళ్ళు వీళ్ళు కట్టని వాటికి కూడా పెయింట్లు వేసేసి మేమే కట్టాము అని చెప్పి ఒక పక్కన కేంద్రం ఇచ్చేటువంటి రిపోర్ట్ ఉంది, వీళ్ళు ఎన్ని కట్టారు ఈ హౌసింగ్ స్కీమ్లో అనేది. సో ఇన్ని మైనస్ని ఉంచుకొని కూడా లేదు వై నాట్ 175 అంటే డెఫినెట్గా 175 మేమే గెలుస్తామని చెప్పి ఒక మేకపోతు గాంభీర్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారు వారి యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే స్టిక్కర్ ప్రోగ్రామ్ కావచ్చు లేదు గడప గడపకి వైఎస్ఆర్సీపీ అన్నారు ముందు, లేదు అది పార్టీది అవుతుంది ఎవరు ఒప్పుకోకపోవచ్చు, గడప గడపకి ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టచ్చు అన్నట్టుగా, ఆఖరికి ఒక కుక్క మీద కూడా కేసు పెట్టినటువంటి ప్రభుత్వంగా వీళ్ళు తయారైపోయింది వీళ్ళ పార్టీ వాళ్ళు. ఎక్కడో ఆ స్టిక్కర్ అంటిస్తే అది పీకెళ్ళిందిట, వెంటనే ఆ కుక్క మీద కేసు పెట్టాలి, దానికి ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇది చేశారు, నమ్మడానికి కూడా లేనటువంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా, చేయాల్సినటువంటి కార్యాలు చేయకుండా మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రచారం, యావ ముందుగా ప్రచారం మీదే, ఏ మంత్రి ఫోటో కనిపించదు అంతా కూడా ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో జరగాలన్నట్టుగా, అలాగే సలహాదారుల నియామకం కావచ్చు లేదంటే టీటీడీలో చైర్మన్తో సహా ఎవరైతే బోర్డు ఉందో అందులో నియమించినటువంటి జంబో ఇది కావచ్చు, అన్నీ కూడా విమర్శల పాలవుతున్నా లేదు ఇవన్నీ కావాలనే చేస్తున్నారు ప్రతిపక్షాలు మా మీద, మేము ప్రజల కోసం ఎంతో చేస్తున్నామని, ఎక్కడ చూసినా వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జరుగుతున్నా సరే అన్నీ మా ఇష్టం వచ్చినట్టే చేస్తామన్నట్టుగా, ప్రజలు ఇచ్చారు కదా మాకు ఇది 151 సీట్ల మ్యాండేటు, అందుకే అది ప్రజల నమ్మకం కాబట్టి మేము ఇలాగే చేస్తామన్నట్టుగానే ఈ ప్రభుత్వ పనితీరు ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ప్రజల నుంచి కూడా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే కింద లెవెల్ పంచాయతీ లెవెల్ నుంచి కూడా మేమేదో వచ్చిన తర్వాత బాగుపడతాం, మాకు కూడా 2 పనులు వస్తాయి చేసుకుంటాం, తర్వాత బిల్లులు వస్తాయి అనుకున్నారు, కానీ ఇప్పటివరకు బిల్లులు రిలీజ్ కాకపోవడం, కేవలం కొంతమందికి మాత్రమే అవుతుండడం, అటు వాళ్లలో కూడా ఇదే రకమైనటువంటి ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది బలపడుతుంది. సో ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అది కనిపించడం లేదు అన్నది చాలామంది యొక్క అభిప్రాయం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఓట్లు వేయాలి, వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కేవలం ఇక్కడ పేదలు లేదంటే మధ్యతరగతి లేదంటే ఎగువ మధ్యతరగతి ధనవంతులు ఇలాంటిది ఏం లేదు, ఓటు హక్కున్న ప్రతి వాళ్ళు విచక్షణతోటి వివేచనతోటి ఆలోచించాలి, ఆలోచించే ఓటు వేస్తారు, బట్ ఏ విధంగా దేని బేసిస్ మీద వేస్తారు, రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయినా ఉపాధి కల్పించిందేనా లేదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉన్నారనా, ఎవరున్నారు ఆనందంగా, పేదలకు మేము పంచిపెట్టేస్తున్నాం వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాం అంటున్నారు, కానీ
పెరిగినటువంటి ఖర్చుల్ని కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వం ఎంత ఇచ్చినా కానీ అవి ఖర్చు అవుతూనే ఉంటాయి, మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికే వెళ్తూ ఉంటాయి. ఇంకా మాట్లాడితే బయట ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసుకుని మరీ కట్టాల్సినటువంటి పరిస్థితి. మరి వీటన్నిటి నేపథ్యంలో రేపొద్దున్న రాజకీయాలు ఇంకెలాగ హీట్ ఎక్కుతాయి, ఎవరెవరి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద కూడా చాలా కూలంకషమైనటువంటి చర్చ జరగడమే మాత్రమే కాదు ఒక రెజల్యూషన్ అనేది కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో తోటి వాళ్ళు కూడా ఈసారి మేము కూడా పంచిపెట్టడానికే వస్తున్నాం, కాకపోతే మేము సంపదని పెంచి అందులోంచి పంచిపెడతాం తప్ప ఏదో అప్పులు తీసుకొచ్చో ఇంకోటి చేసో కాదని వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే పైసా కూడా అప్పు చేయకుండా నడిపించేటువంటి సత్తా ఉంది అని నాగబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటిది చెప్పలేదు. అలాగే వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఇప్పటిదాకా మేము పంచిపెట్టాం కదా, ఇలా ఉంటే మేము ఇంకా పంచిపెట్టగలుగుతా ఉంటున్నారు, కానీ ఎలా సంపాదిస్తారన్నది వాళ్ళు చెప్పట్లేదు. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లోనూ కూడా లోపాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కార్యక్రమాలు తీసుకోవచ్చు, అది గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకి పేర్లు మార్చుకుని వీళ్ళు కూడా చేసి ఉండొచ్చు, కానీ ఇచ్చినటువంటి హామీలు చేస్తామన్నటువంటి వాటిని మాత్రం ఎక్కడికక్కడ, ఎందుకంటే ప్రజల్లో ఉన్నాయి, కొత్తగా చెప్పేదేం లేదు దీంట్లో. ప్రజల్లో స్పష్టంగా ఎప్పుడెప్పుడు ఏం జరిగింది ఎలా ఉంది అనేది ఉంది. మూడు రాజధానులు అన్నారు, అది కూడా ఒట్టి మాటే. అసలు మూడు ఎందుకు అంటే సౌత్ ఆఫ్రికాకు ఉన్నట్టుగానే ఉండాలి కదా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళే మేము మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అయినా మేమే దివాళా తీసే పరిస్థితిలో ఉన్నామని చెప్పి మళ్ళీ ఒక రాజధానికే వెళ్ళారు, అటువంటిది ఇంకొకళ్ళు ఎవరు చేయకుండా. బట్ అలాంటి ఒక ఫెయిల్యూర్ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు, కోర్టుల్లో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి, మళ్ళీ ఆదరాబాదరాగా కొత్త కొత్త జీవోలు లేదంటే గెజిట్లు ఇచ్చేసి మేము పంచిపెట్టేస్తున్నాం అని చెప్పి రైతులకు న్యాయం చేయకుండా ఏదో చేద్దామన్నటువంటి ప్రయత్నం. ఎవరు దాన్ని వ్యతిరేకించకపోయినా కూడా మేము ఎక్కడ ఇవ్వాలో మీరెందుకు చెప్పాలి, మా ఇష్టం వచ్చిన చోట ఇస్తాం అంటూ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ చెప్పుకోవాలంటే ప్రతి దానికి ఒక కంప్లైంట్ ఉంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థకి సంబంధించి అలాగే పోలీసు వ్యవస్థకి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారు, ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారు, వ్యవస్థలను కించపరచడానికి ఎటువంటి కార్యక్రమాలు కార్యాచరణ వీళ్ళు చేస్తున్నారు అన్నటువంటి దాని మీద. సో ఇంత నెగిటివిటీ ఈ నాలుగేళ్లలోనే, దాదాపు ఏడాది క్రితమే వచ్చేసింది, ముందే అధికారంలోకి వచ్చిన ఏడాదికే వ్యతిరేకత పెరిగింది, అది ఇంకా బలపడి ఇక్కడి దాకా వచ్చింది. బట్ ఈ సంక్షేమ పథకాలు అన్నదాంతో సెటిల్డ్ ఓటు బ్యాంక్ అనేది వైఎస్ఆర్సీపీకి ఉండడం, మరి దాంట్లో కూడా ఏమన్నా బ్రేక్ వస్తే తప్ప వాళ్ళ ఓటమి అనేదాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను ఖచ్చితంగా ఈసారి అని చెప్పి పొత్తులతోటే వెళదామని పవన్ కళ్యాణ్ గారు అనడం, దానికి తగ్గట్టుగానే మీటింగులు జరుగుతూ ఉండడం. నేను చూశాను కదా అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు కూడా వచ్చి ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. బట్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి ఒక స్పందన ఇవ్వకుండా బీజేపీ మనతో ఉండకపోవచ్చు, అయినా మనమే గెలుస్తా ఉంటూ మాట్లాడడం, అంటే విమర్శించిన వాళ్ళకి ప్రతి విమర్శ ఎలాగో ఉంటుంది, ఎందుకులే మన పరిమాణం చేసుకుందాం అనుకున్నారు ఏంటో తెలియదు, చాలా నార్మల్గా మాట్లాడేసి యథావిధిగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, మీడియాని తిట్టేశారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే జరిగింది తప్ప ఇంకా కొత్తగా జరిగింది ఏమీ లేదు. సో ఇప్పుడు ఆపరేషన్ వారాహి తోటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ యాత్ర, ఈ 14 రోజుల యాత్ర, ఇది ఒక అడుగు ప్రస్తుతానికి, అది 10 అడుగులు పడేటువంటి తరుణం ఆసనం అవుతుంది. మరి దీనికి రిప్లై ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే. సో ఇది ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.